నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయంపై కేంద్ర జలసంఘం ఏపీ మధ్య కుదిరిన అవగాహన. నితిన్ గడ్కరీతో చర్చల అనంతరం ఆంధ్రప్రదేశ్ అధికారుల ప్రకటన. పోలవరంపై దాఖలైన వ్యాజ్యాల్లో 13 అంశాలపై సుప్రీంకోర్టు విచారణ. 3 వారాల్లోగా కౌంటరు దాఖలు చేయాలని కేంద్రం సహా ఏపీ సర్కార్కు ఆదేశం. తెలంగాణలో కొత్త జోన్ల సాధనే లక్ష్యంగా ఢిల్లీకి నేడు కేసీఆర్. ప్రధాని సహా మరికొందరు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చలు. ఏపీ పునర్విభజన చట్టం అమలులో మోదీ సర్కార్కు చిత్తశుద్ది లేదన్న చంద్రబాబు. ఒక్కో వేదికపై ఒక్కో ప్రకటన చేస్తోందని ఆగ్రహం. గ్రామదర్శిని విషయంలో మంత్రుల అలసత్వంపై చంద్రబాబు అసంతృప్తి. కార్యదర్శి స్థాయి అధికారులు కూడా పల్లెలకు వెళ్లాలని ఆదేశాలు. రైతు బంధు జీవిత బీమా పథకం తొలి ప్రీమియం చెల్లించిన కేసీఆర్ సర్కారు. ఎల్ఐసి ఖాతాలో 636 కోట్ల రూపాయలు జమ. 100 కోట్ల డాలర్ల మార్కెట్ విలువ సాధించిన తొలి సంస్థగా యాపిల్. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ ను వెనక్కి నెట్టి గ్లోబల్ మార్కెట్ లీడర్గా అవతరణ. బర్మింగ్హామ్ టెస్ట్లో కోహ్లీ అద్భుత సెంచరీ. తొలి ఇన్నింగ్స్లో 274 పరుగులకు భారత్ ఆలౌట్. స్వల్ప ఆధిక్యంలో ఇంగ్లాండ్. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయంపై కేంద్ర జలసంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య దాదాపు అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. గురువారం కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ నేతృత్వంలో జరిగిన కీలక సమావేశంలో కేంద్రం అడిగిన వివరాలు ఏపీ అధికారులు అందజేశారు. ఇంకొంత సమాచారం కోరగా సోమవారంలోపు ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన తాజా అంచనాలపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేతృత్వంలో గురువారం ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. పోలవరం సవరించిన అంచనాల అనుమతి కోసం కేంద్ర జలసంఘం కోరిన వివరాలను ఏపీ అధికారులు అందజేశారు. మరికొన్ని విషయాలపై అధికారులను అడిగిన కేంద్ర జలసంఘం వాటికి సంబంధించిన సమాచారం ఇవ్వాలని కోరింది. సోమవారంలోపు ఆ సమాచారం కేంద్ర జలసంఘం కోరిన రూపంలో ఇస్తామని ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ చెప్పారు. 57,900 కోట్ల రూపాయల సవరించిన అంచనాలు ఆ స్థాయిలో ఎందుకు పెరిగాయో కేంద్ర జలసంఘం పరిశీలన జరుపుతోంది. పెరిగిన ముంపు ప్రాంతం, భూసేకరణ, పరిహారం, కుడి ఎడమ కాలువల పొడిగింపు వివరాలను కేంద్రానికి అధికారులు అందజేశారు. ప్రాథమిక స్థాయిలో ఈ అంచనాల పెంపు అంశంలో కేంద్రం రాష్ట్రం మధ్య అవగాహన కుదిరినప్పటికీ కొంత సమాచారం ఇవ్వమని కేంద్రం కోరింది. రివైజ్ కాస్ట్ ఎస్టిమేట్ అప్రూవల్ కోసం కావాల్సిన ప్రాసెస్ ఒక ప్రోగ్రెస్ లో ఉంది. మనందరికీ తెలుసు, లాస్ట్ 15 డేస్ లో ఉన్న చాలా వరకు లూజ్ ఎండ్స్ పూర్తిగా ఫిల్ చేశాము. 2-3 ఇన్ఫర్మేషన్ మిగిలిపోయి ఉంది. ఈరోజు డిస్కషన్ మేరకు మిగిలిపోయిన ఇన్ఫర్మేషన్ సెంట్రల్ వాటర్ కమిషన్ కు ఏ విధంగా కావాలి ఆ షేప్లో తయారు చేసుకుని వచ్చే సోమవారం వరకు మేము సబ్మిట్ చేస్తాం. పాత అంచనా ప్రకారం ఇప్పటి వరకు కేంద్రం నుంచి రావాల్సిన 12,000 కోట్ల రూపాయలను తీసుకుని ఖర్చు చేశామని, వాటికి అదనంగా ఏపీ ప్రభుత్వం 2,400 కోట్ల రూపాయలను ప్రాజెక్టుకు వెచ్చించినట్లు అధికారులు తెలిపారు. ఆ నిధులు తిరిగి రాష్ట్రానికి రావాలంటే సవరించిన అంచనా వ్యయాన్ని కేంద్రం ఆమోదించాల్సి ఉందని శశిభూషణ్ చెప్పారు. ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం అనుమతి ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని, అందుకోసం రాష్ట్ర అధికారులు కొద్ది రోజులుగా ఢిల్లీలోనే ఉంటూ కేంద్రానికి సమాచారం అందిస్తున్నట్లు ఆయన వివరించారు. పోలవరం అంచనాలు తుది ఆమోదానికి సాంకేతిక సలహా కమిటీ ఆమోదమే కీలకం కానుంది. కేంద్ర జలసంఘం వద్ద ఈ అంచనాలు కొలిక్కి వస్తే త్వరలోనే టీఏసీ సమావేశం తేదీ ఖరారు చేస్తారు. టీఏసీ సమావేశం కోసం కసరత్తు జరుగుతుందని శశిభూషణ్ కుమార్ తెలిపారు. సాంకేతిక సలహా కమిటీ ఈ అంచనాలను ఆమోదిస్తే ఒక కీలక ఘట్టం పూర్తయినట్లే. ఆ తర్వాత కేంద్ర జలవనరుల మంత్రి ఆమోదంతో ఆర్థిక శాఖకు దస్త్రం చేరుతుంది. అప్పటి నుంచి సవరించిన అంచనా వ్యయానికి నిధులు విడుదలవుతాయి. పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా ప్రభుత్వం మరో మధ్యంతర పిటిషన్ దాఖలు చేయగా ఒరిజినల్ సూట్ కేసులో విచారణ అంశాలను సుప్రీంకోర్టు ఖరారు చేసింది. ఆయా రాష్ట ప్రభుత్వాలు కేంద్రమిచ్చిన అంశాల్లో 13 ధర్మాసనం విచారణ అంశాలుగా పేర్కొంది.
పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఒడిశా దాఖలు చేసిన ఒరిజినల్ సూట్లో విచారణ అంశాలను సుప్రీంకోర్టు ఖరారు చేసింది. ఆయా రాష్ట్రాలు కేంద్రం ఇచ్చిన అంశాలను పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం 13 విచారణ అంశాలను ఖరారు చేసింది. మార్పులు చేర్పులు ఉంటే తెలపాలని కోరగా దాదాపు అన్ని రాష్ట్రాలు కేంద్రం ఏకీభవించాయి. మరికొన్ని దస్త్రాలు అందజేసేందుకు అనుమతి ఇవ్వాలని ఒడిశా తరపు న్యాయవాది గోపాల సుబ్రహ్మణ్యం కోరగా ధర్మాసనం 2 వారాల గడువు ఇచ్చింది. 4 వారాల తర్వాత కేసు విచారణ చేపట్టనుంది. అధికరణం 262 ప్రకారం ఈ తరహా దావాలను విచారణకు తీసుకోవచ్చా లేదా అని జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం తేల్చింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్టును ప్రశ్నించే అధికారం తెలంగాణకు లేదా అన్న అంశంతో పాటు గోదావరి ట్రైబ్యునల్ ఇచ్చిన అవార్డుపై ప్రభావం చూపుతుందా అన్న అంశాలు విచారణలో ఉండనున్నాయి. ప్రాజెక్టు ఎగువన నిర్మించే ఇచ్చంపల్లి, భూపాలపట్నం ప్రాజెక్టులు పోలవరంలో భాగమేనా, వాటి ప్రభావం ఎంతన్న దానిపై కూడా విచారణ జరగనుంది. పోలవరానికి సీడబ్ల్యూసీ అనుమతి అవార్డుకు లోబడినదేనా, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణపై నిల్వ జలాల ప్రభావం అధ్యయనం చేశారా లేదా, నీటి విడుదల సామర్థ్యం 56 లక్షల క్యూసెక్యులకు పెంచడం, నమూనా మార్చడం వల్ల మళ్లీ పర్యావరణ అనుమతులు తీసుకోవాలా, మార్చిన తర్వాత అటవీ భూములు ఏమైనా తీసుకున్నారా, 1980 అటవీ చట్టం అనుమతి ఉందా అన్న వాటిని విచారణ అంశాలుగా కోర్టు ఖరారు చేసింది. వాటితో పాటుగా ప్రభావిత ప్రాంతాల్లో బహిరంగ విచారణ జరపకుండా ప్రాజెక్టు అనుమతి ఇవ్వడం వల్ల ప్రభావం ఉందా, గోపాలకృష్ణ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదిక దృష్ట్యా ఈ దావాను కొట్టివేయవచ్చా అన్న అంశాలను కూడా అందులో చేర్చింది. పోలవరం స్టాప్ వర్క్ ఆర్డర్ నిలుపుదల ఉత్తర్వుల పొడిగింపుపై ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేస్తూ మరో మధ్యంతర పిటిషన్ దాఖలు చేయగా 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వంతో పాటు కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణ దాఖలు చేసిన లిఖిత పూర్వక ప్రకటనపై కౌంటర్ దాఖలు చేసేందుకు ఏపీ ప్రభుత్వానికి ధర్మాసనం అనుమతినిచ్చింది. ఒడిశా దాఖలు చేసిన ఒరిజినల్ సూట్లో ఇంప్లీడ్ అయిన రేలా స్వచ్ఛంద సంస్థ పిటిషన్ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం రేలాకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఆ సంస్థ తరపు న్యాయవాదిని ఆదేశించింది. తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థ సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర పెద్దలతో కూడా సమావేశమై ప్రతిపాదిత జోనల్ వ్యవస్థ ఆవశ్యకతను వారికి వివరించనున్నారు. కొత్త జోనల్ వ్యవస్థను రాష్టపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు పొంది అందుకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ చేయాలని కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ అంశంతో పాటు రిజర్వేషన్ల పెంపు, కాళేశ్వరంకు జాతీయ హోదాపై కూడా కేంద్రంతో చర్చించనున్నారు. తెలంగాణలో నూతన జోనల్ వ్యవస్థ తీసుకురావడమే లక్ష్యంగా కేసీఆర్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అందుకోసం స్వయంగా తానే నేడు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ 2 రోజులుగా హస్తినంలోనే ఉంటూ కొత్త జోనల్ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రతిపాదిత జోనల్ వ్యవస్థకు కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ సానుకూలత వ్యక్తం చేయగా సంబంధిత దస్త్రం ప్రధానమంత్రి కార్యాలయానికి చేరింది. ఈ ప్రయత్నంలోనే కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఉత్తర్వులు పొందాలని భావిస్తోన్న కేసీఆర్ ప్రధానమంత్రి సహా ఇతర కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరపనున్నారు. 2-3 రోజులు ఢిల్లీలోనే ఉండాలనుకుంటున్న కేసీఆర్ ప్రధానిని కలిసి కొత్త జోనల వ్యవస్థ ఆవశ్యకత వివరించాలని భావిస్తున్నారు. 31 జిల్లాలు ఏర్పాటు, స్థానికులకే 95% రిజర్వేషన్ అమలు చేయడం వల్ల ఎక్కడికక్కడ స్థానికంగా ఉండే రాష్ట్ర యువతకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయని, ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు విడమర్చి చెప్పాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. తెలంగాణలో గురువారం నుంచి 4,000కు పైగా నూతన పంచాయతీలు మనగడలోకి రాగా మొత్తంగా 9,355 మంది గ్రామ కార్యదర్శుల నియామకానికి ఇటీవలే ఆమోదం తెలిపింది. ఆ నియామకాలని 31 జిల్లాల ప్రాతిపదికన చేపట్టాలని భావిస్తున్న తెరాస సర్కార్ న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కొత్త జోనల వ్యవస్థను మనుగడలోకి తేవాలని కృతనిశ్చయంతో ఉంది. అందుకు సంబంధించి మంత్రి మండలి తీర్మానం చేసి కేంద్రానికి పంపగా కేంద్రం కొన్ని అభ్యంతరాలను తెలిపింది. వాటికి సమాధానాలు చెప్పిన తెలంగాణ సర్కార్ ఈ ప్రయత్నంలోనే కొత్త జోనల వ్యవస్థకు ఆమోదం తెలుపుతూ రాష్ట్రపతి ఉత్తర్వులు పొందాలనుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అంశాలకు సంబంధించి పార్లమెంటరీ స్థాయి సంఘం ఎదుట తెలంగాణ తరపున బలమైన వాదన వినిపించేందుకు కేసీఆర్ సర్కారు సన్నద్దమవుతోంది. ఈ నెల 10న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయి సంఘం పునర్విభజన చట్టంపై సమీక్ష చేయనుంది. తెలంగాణ తరపున ప్రస్తావించాల్సిన అంశాలపై సంబంధిత అధికారులతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా నదీ జలాల అంశాలను ప్రస్తావించాలన్న భావనతో ఉన్నట్లు తెలిసింది. గోదావరి, కృష్ణా జలాల పంపకం, బోర్డుల పనితీరు, మల్లింపు నీటిలో వాటా తదితర అంశాలకు సంబంధించి తెలంగాణ వాదనను బలంగా వినిపించేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం.
బయ్యారం ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, హైకోర్టు విభజన, 9-10 షెడ్యూళ్లలోని సంస్థల విభజన, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది నిధులు, ఉద్యోగుల విభజన సంబంధిత అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సిద్ధం చేస్తున్నారు. సంస్థల విభజనకు సంబంధించి ప్రధాన కార్యాలయం విషయంలో కేంద్రం ఇచ్చిన స్పష్టతతో ఆంధ్రప్రదేశ్ విభేదిస్తోంది. ఆంధ్రప్రదేశ్ వాదనను బలంగా తిప్పికొట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలు విషయంలో కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారుకు చిత్తశుద్ది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు దుయ్యబట్టారు. పార్లమెంట్లో ఒకలా, సుప్రీంకోర్టు అఫిడవిట్లో ఒకలా వారి వాదనలు ఉండటమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. తెలివిగా వ్యవహరిస్తూ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రతి రూపాయి రాబట్టాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం సమీక్ష చేశారు. చట్టంలో పేర్కొన్న హామీల అమలులో కేంద్రం అలసత్వం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పునర్విభజన చట్టం అమలు పరిశీలన కమిటీతో చర్చించిన చంద్రబాబు చట్టంలో పేర్కొన్న అంశాలపై పార్లమెంటులో ఒకలా వాదించడం, సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్లో మరోలా తెలపడం కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని చంద్రబాబు విమర్శించారు. ఒక్కో వేదికపై ఒక్కో రకం వ్యాఖ్యలు చేయడమేంటని మండిపడ్డారు. రైల్వే జోన్ ఇస్తామని పార్లమెంటులో చెబుతూ సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్లో మాత్రం జోన్ ఇవ్వలేమని చెప్పడం కేంద్రం అనుసరిస్తున్న 2-4 ధోరణికి నిదర్శనమన్నారు. కడప ఉక్కు పరిశ్రమపై రకరకాల లీకులిస్తున్నారని మండిపడిన చంద్రబాబు మెకెంజీ నివేదిక పెండింగ్ లో పెట్టడాన్ని ఆక్షేపించారు. ప్రధాని చెబితేనే ఇస్తామని అంటున్నారన్నారు. పార్లమెంటు జరుగుతోంది కాబట్టి చెప్పకూడదని మంత్రి వ్యాఖ్యానించడం దారుణమన్నారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంపై పదే పదే ఢిల్లీ చుట్టూ తిప్పించుకుంటున్నారన్న ముఖ్యమంత్రి నిధుల విడుదలలో అనేక కొర్రీలు వేస్తున్నారని సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఈ ఆటంకాలన్నింటినీ అధిగమించి కేంద్రంలోని అన్ని శాఖల నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టాలని సూచించారు. అన్ని నిబంధనలు మార్గదర్శకాలు పాటించాలన్నారు. ప్రస్తుతం 2వ త్రైమాసికానికి చేరుకున్నందున సకాలంలో యూసీలు కేంద్రానికి పంపాలని ఆదేశించారు. ఏ కొర్రీలు వేస్తారో ముందే ఊహించి వాటిని అధిగమించాలన్నారు. పార్లమెంట్లో ఎంపీలు చేస్తున్న పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని అధికారులకు సూచించారు. కేంద్రం వేసిన అఫిడవిట్కు ఆంధ్రప్రదేశ్ తరపున కౌంటర్ దాఖలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. చట్టపరంగానూ రాజకీయంగానూ పోరాటం కొనసాగించి 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు సాధించాలన్నారు. ఇది 2 పార్టీల మధ్య పోరాటం కాదని, 2 ప్రభుత్వాల మధ్య సమస్య అని అధికారులు సమయస్ఫూర్తితో వ్యవహరించాలని చెప్పారు. నరేగా డిమాండ్ డ్రివెన్ ప్రోగ్రాం కింద 12,000 కోట్ల నిధుల వినియోగం లక్ష్యమన్నారు. అందులో 5,000 కోట్ల లక్ష్యాన్నే చేరుకున్నామన్న చంద్రబాబు మిగిలిన నిధులను వినియోగించుకోవాలన్నారు. అన్ని శాఖల్లో నరేగా కన్వర్జెన్స్ చేసుకుంటూ ఉపాధితో పాటే శాశ్వత ఆస్తుల కల్పన జరిగేలా చూడాలని సూచించారు. తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా చేపట్టిన గ్రామదర్శిని కార్యక్రమం అమలులో అలసత్వం తగదని చంద్రబాబు సూచించారు. లోటుపాట్లున్న చోట సరిదిద్దుకోవాలన్న ముఖ్యమంత్రి అలసత్వం వహిస్తోన్న మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు కృష్ణాజిల్లా విస్సన్నపేట మండలం పరిధిలోని తాతాకుంట్లలో జరిగే గ్రామదర్శినిలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. అమరావతి సచివాలయంలో గ్రామదర్శిని కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొన్ని పథకాల అమల్లో తలెత్తుతోన్న ఇబ్బందులను కొందరు మంత్రులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా లోటుపాట్లు సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. మంత్రులుగా వ్యవహరిస్తున్న వారు అమలు తీరు సరిగా లేకుంటే సరిచేయకుండా ఏం చేస్తున్నారని ముఖ్యమంత్రి మందలించారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గ్రామదర్శిని కార్యక్రమాన్ని వేదికగా చేసుకోవాలని సీఎం సూచించారు. గ్రామదర్శిని కార్యక్రమంలో అధికారుల హాజరు తప్పనిసరిగా ఉండాలన్న చంద్రబాబు కార్యదర్శి స్థాయి అధికారులు కూడా తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. గ్రామదర్శినిలో అధికారుల హాజరుపై ఎప్పటికప్పుడు సమీక్షించాలంటూ ప్రధాన కార్యదర్శిని చంద్రబాబు ఆదేశించారు. గ్రామాల్లో చేపట్టిన పనుల ఫలితాలు కళ్లకు కడుతున్నాయన్న ఆయన అన్ని గ్రామాలు గేటెడ్ కమ్యూనిటీలను తలపిస్తున్నాయన్నారు. కార్యక్రమం అమలెంత ముఖ్యమో ప్రజలను చైతన్యం చేయడమూ అంతే ముఖ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. రాబోయే 6 నెలలు గ్రామదర్శిని వార్డదర్శిని ముమ్మరంగా జరగాలని సూచించారు. గురు శుక్రవారాల్లో పర్సన్ ఇన్ఛార్జీలు గ్రామాల్లో పర్యటించాలని, 5 నెలలు వారానికి 2 రోజులు మొత్తంగా 40 రోజులు ప్రజల్లోనే ఉండాలన్నారు. ఎంత చేశాం, ఇంకెంత చేయాలని విశ్లేషించుకోవాలన్నారు. సంక్షేమ పథకాల ఫలాలు అట్టడుగు స్థాయికి చేరాలని ఆదేశించారు. 175 నియోజకవర్గాలలో అన్ని మండలాల్లో గ్రామదర్శిని విజయవంతం కావాలన్నారు. మన అభివృద్ది, సంక్షేమం సమాజాన్ని చైతన్యపరచాలన్నారు.
స్థానిక కళాకారుల ప్రతిభను ప్రోత్సహించాలన్నారు. పట్టణాలు వదిలి పల్లెలకు రావాలన్నంతగా ప్రతి గ్రామం పర్యాటక కేంద్రంగా మారాలన్నారు. గ్రామాల్లో నారుమల్లు, చెరువులు, పచ్చదనం, సిమెంట్ రోడ్లు, పర్యావరణం పర్యాటకానికి బాటలు వేయాలన్నారు. ప్రజల్లో ఐక్యత పెరగాలన్నారు. పల్లెల్లో కొందరి దీనగాథలు కంటతడి పెట్టిస్తున్నాయన్న ఆయన చంద్రన్న బీమా వారికి భరోసాగా మారాలని ఆకాంక్షించారు. దేశంలోనే తొలిసారిగా టీఎస్ కాప్ అప్లికేషన్కు ముఖ కవళికల గుర్తింపు సాంకేతికతను అనుసంధానం చేశామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. దీనివల్ల అనుమానితులు, నిందితులను గుర్తించడం సులభమవుతుందన్నారు. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ను విడుదల చేసిన డీజీపీ ఈ అప్లికేషన్లో నేరస్తులు, నిందితుల ఫోటోలు నిక్షిప్తం చేశామని తెలిపారు. వేలిముద్రలు, డీఎన్ఏ మాదిరిగానే దీన్ని ఉపయోగించుకుని నేరస్తులను పట్టుకుంటామని వెల్లడించారు. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యే దృశ్యాలను కూడా ఈ సాంకేతిక విధానం పోల్చిచూసి నేరస్తులుంటే పోలీసులను అప్రమత్తం చేస్తుందని చెప్పారు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న కిక్కీ డాన్స్ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని, కిక్కీ డాన్స్ చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. అసలు దాని గురించి ఆలోచించడం, ముందుకు వెళ్ళడం అనే ప్రయత్నమే చేయొద్దు అని చెప్పి అందరికీ మనవి చేస్తున్నాను. ఎక్కడైనా ఎవరైనా చేయడానికి ప్రయత్నం చేస్తే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే పోలీస్ కమిషనర్స్, డిస్టిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అందరు కూడా ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉన్నారు. వారందరూ కూడా వాచ్ చేస్తున్నారు ఎక్కడైనా ఎవరైనా దొరికితే చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న రైతు బంధు బీమా పథకం కోసం రైతుల తరపున కేసీఆర్ సర్కార్ తొలి ప్రీమియం చెల్లించింది. ఇప్పటి వరకు నామినీ పత్రాలు సమర్పించిన 27.95 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి 2271.50 రూపాయల చొప్పున ఎల్ఐసీకి చెల్లించింది. అందుకోసం ఆ సంస్థ ఖాతాలో 636 కోట్ల రూపాయలు జమ చేసింది. ఆగస్టు 15 నుంచి రైతుబంధు జీవిత బీమా పథకం అమల్లోకి రానుంది. ఈ పథకంలో చేరిన రైతు అకాల మరణం చెందితే సదరు రైతుకు నామినీగా ఉన్నవారికి 5 లక్షల రూపాయల బీమా సొమ్ము అందనుంది. తెలంగాణలోని భూ యజమానులు ఇతర రాష్ట్రాలు లేదా విదేశాల్లో ఉంటూ అందుబాటులో లేకుంటే వారి రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్పుస్తకాలను వారి బంధువులకు ఇవ్వాలని కేసీఆర్ సర్కార్ ఆలోచిస్తోంది. యజమానులు అందుబాటులో లేకపోవడం వల్ల ఆ భూమి సాగు చేస్తున్న వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ అధికారులకు అన్ని ప్రాంతాల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో వారి బంధువులకు చెక్కులు, పాస్పుస్తకాలు ఇవ్వాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. మే 10 నుంచి కొత్త పాస్పుస్తకాలు, రైతుబంధు చెక్కులను పంపిణీ చేస్తుండగా ఇప్పటి వరకు 3.24 లక్షల పుస్తకాలు, చెక్కులు పంపిణీ కాకుండా నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామీణ రహదారులను మెరుగుపరిచే దిశగా ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఈ ఏడాది 10,000 కోట్ల రూపాయలను వెచ్చించి దెబ్బతిన్న రహదారులను పునరుద్దరించడం సహా రోడ్డు సదుపాయం లేని గ్రామాలకు రోడ్డు మార్గాలు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా గ్రామీణ రోడ్డు వ్యవస్థను మెరుగుపరిచేందుకు పటిష్ట ప్రణాళికను రూపొందించినట్లు ఆ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. 2020 కల్లా రాష్ట వ్యాప్తంగా ఉన్న అన్ని నివాసిత ప్రాంతాలకు బీటీ రోడ్లతో అనుసంధానం చేయాలని నిర్ణయించిన పంచాయతీరాజ్ శాఖ రికార్డు స్థాయిలో 2018 మార్చి నెలాఖరు నాటికి 36,155 నివాసిత ప్రాంతాలను బీటీ రహదారులతో అనుసంధానించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బాలింతలకు తెలుగుదేశం సర్కార్ ఇవ్వనున్న బసవతారకం మదర్ కిట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. కిట్లోని వస్తువుల నాణ్యతపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. 1,040 రూపాయల విలువైన కిట్లో చీర, జాకెట్, దుప్పటి, ఫ్లాస్క్, 2 స్కార్ఫ్లు, 20 శానిటరీ నాప్కిన్లు పొందుపరిచారు. ఏడాదికి 3,60,000 మందికి బసవతారం కిట్స్ను పంపిణీ చేయాలని నిర్ణయించిన ఏపీ సర్కారు ఇందుకోసం 26 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. 4 ఏళ్లలో రాష్ట వ్యాప్తంగా ఎంఎంఆర్, ఐఎంఆర్లను గణనీయంగా తగ్గించామన్న సీఎం లక్ష్యాన్ని సాధించిన వైద్య, ఆరోగ్య, అంగన్వాడీ సిబ్బందికి అభినందనలు తెలిపారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు ఆరోగ్య, పారిశుద్ధ్య, వస్తు సామగ్రిని అందజేసేందుకు ఉమ్మడి హైకోర్టు అనుమతులు మంజూరు చేసింది. కిట్ల సరఫరాపై గతంలో సింగిల్ జడ్జి విధించిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేస్తూ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థినులకు కిట్లను అందజేసే నిమిత్తం మాయార్న్ ఫైబర్ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం టెండర్ కట్టబెట్టడాన్ని సవాల్ చేస్తూ లైట్ హౌస్ ప్రమోషన్ సంస్థ పిటిషన్ దాఖలు చేయగా కిట్ల సరఫరాను నిలిపివేస్తూ సింగిల్ జడ్జ్ గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై మాయాన్ ఫైబర్ సంస్థ అప్పీలు చేయగా విచారణ నిర్వహించిన హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వివాదాన్ని సింగిల్ జడ్జి ముందు తేల్చుకోవాలని న్యాయస్థానం సూచించింది.
తెలంగాణ వ్యాప్తంగా మల్టీప్లెక్స్లు, సినిమా థియేటర్లలో ప్యాకింగ్ లేని తినుబండారాల విక్రయాలను నియంత్రిస్తూ తెలంగాణ తూనికలు కొలతల శాఖ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తూనికలు కొలతల శాఖ ఉత్తర్వులపై మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, పీవీఆర్ మాల్ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ నిర్వహించిన న్యాయస్థానం ప్రేక్షకులు అడిగిన బ్రాండ్లన్నీ అందుబాటులో ఉంచాలనడం ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించింది. ఏ బ్రాండ్లను విక్రయించాలనేది మీరే నిర్ణయిస్తారా అని ప్రశ్నించిన న్యాయస్థానం కాగితాల్లో పెట్టి ఇచ్చే తినుబండారాలకు టోల్ ఫ్రీ నంబర్ ఎలా వేస్తారని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలోనే నిబంధనలు రూపొందించినట్లు తూనికలు కొలతల శాఖ తరపున న్యాయవాది పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ ఈ నెల 13, 14 తేదీలలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బస్సు యాత్రలో పాల్గొంటారని టీపీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 13 మధ్యాహ్నం రాహుల్ హైదరాబాద్కు వస్తారన్న ఉత్తమ్ 14న కూడా యాత్రలో పాల్గొని అదే రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్తారని తెలిపారు. తెలంగాణ పీసీసీకి కొత్తగా ఐటీ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు గాంధీభవన్లో చెప్పిన ఉత్తమ్ ఐటీ సెల్ చైర్మన్గా మదన్మోహన్ రావును నియమిస్తున్నట్లు వెల్లడించారు. ఐటీ సెల్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి నూతనోత్సాహం తీసుకువస్తామని వివరించారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు కుచ్చుటోపి పెడుతున్న 8 మంది సభ్యుల ముఠాను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 24 లక్షల నగదు, నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు, ద్విచక్ర వాహనం, కారు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడకు చెందిన పాత నేరస్తుడు గంగాధర్ తన 8 మంది స్నేహితులను కలుపుకుని ముఠాగా ఏర్పడ్డాడు. నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు, ఐడీ కార్డులు తయారు చేయడంలో సిద్దహస్తులైన గంగాధర్ ముఠా స్నేహితులు, బంధువుల ద్వారా నిరుద్యోగులకు వల విసిరేవారు. రైల్వే సహా ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసగిస్తూ నిరుద్యోగుల నుంచి 10 నుంచి 20 లక్షల రూపాయల మేర వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ అపాయింట్మెంట్లు, ఐడీ కార్డ్స్ ఇచ్చి నమ్మించారు. వారికి ఒడిషా, ఢిల్లీ, కోల్కతాలో శిక్షణ కూడా ఇప్పించేవారు. ఆ తర్వాత ఉద్యోగాల వరకు వచ్చేసరికి ముఖం చాటేసేవారని పోలీసులు తెలిపారు. మోసపోయామని తెలుసుకున్న కొందరు నిరుద్యోగులు ఫిర్యాదుతో గంగాధర్ ముఠా మోసాలు వెలుగులోకి వచ్చాయి. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ల తయారీ దిగ్గజ సంస్థ యాపిల్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 100 కోట్ల డాలర్ల మార్కెట్ విలువను సాధించిన తొలి కంపెనీగా యాపిల్ నిలిచింది. గురువారం న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ నాస్డాక్లో యాపిల్ షేర్ ధర 207.05 డాలర్లను తాకడంతో ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కలిగిన కంపెనీగా యాపిల్ అవతరించింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ సంస్థలను అధిగమించి యాపిల్ గ్లోబల్ మార్కెట్ లీడర్గా అవతరించింది. ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో అంచనాలకు మించి లాభాలు నమోదైన నేపథ్యంలో యాపిల్ షేర్లు లాభాల బాట పట్టాయి. ఈ ఏడాదిలోనే యాపిల్ షేర్ ధర 22% పెరిగింది. 1976లో అమెరికాలోని కాలిఫోర్నియాలో యాపిల్ ఒక చిన్న షెడ్లో ప్రారంభమై నేడు 100 కోట్ల డాలర్ల కంపెనీగా రికార్డు సృష్టించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.